దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నేను నిన్ను విడిపింపగలవాడను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే వాస్తవానికి ఈ మాటలను ఎలీమెలకు వంశపు వాడైనటువంటి బోయజు గారు, నయోమి గారి కోడలైనటువంటి మోయాబియురాలైన రూతు గారితో సెలవిస్తూ, నీకు కలిగిన బంధకాలలో నుండి, నీకు కలిగిన బాధలన్నిటిలో నుండి నేను నీ పక్షమందు నీకు సహకారినయుండి, నీకు బంధువుని యొక్క ధర్మమును జరిపించి నీకున్న ప్రతి బంధకాల నుండి నేను నిన్ను విమోచిస్తాను అన్న వాగ్దానాన్ని చేశారు. వాగ్దానము చేయుట మాత్రమే కాదు గాని, ఆయన సెలవిచ్చినట్లుగాని బోయజు గారు రుతు గారి పక్షమందు బంధువుని ధర్మమును జరిపించి ఆమెకున్నటువంటి ప్రతి బంధకాలను విడిపించి ఆమెను గనురాలుగా ఆశీర్వదించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, మనము బంధకాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, వేదనలలో ఉన్నప్పుడు, పలు రీతులుగా సమస్యలలో చిక్కుబడిపోయి బాధలను అనుభవిస్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని మనతోనే స్పష్టముగా మాట్లాడుచున్నారు. మనకు ఎవ్వరూ లేరని, అందరూ మనలను విడిచిపెట్టారని, మనము ఒంటరులుగా మిగిలిపోయామని, అనాథులుగా మిగిలిపోయామని, మనకు కలిగిన పరిస్థితులను బట్టి వేదన పడుచున్నారా? ఆందోళన చెందకండి, కలవర పడకండి. యెహోవా కృంగి ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు. ఆయన కన్నా మిన్నయైన బంధువు గాని, ఆయన కన్నా మిన్నయైన సహాయకుడు గాని మనకు ఎక్కడనూ లేరు. అలనాడు బోయజు గారు రూతు గారి పక్షమందు బంధువుని ధర్మమును జరిపించి ఆమెకున్న ప్రతి బంధకాలలో నుండి ఆమెను విడిపించినట్లుగా ఈ రోజున యెహోవా దేవుడు మన పక్షమునందు మనకు తోడుగా ఉండి మనకున్న ప్రతి బంధకాలలో నుండి ఆయన మరింత నిశ్చయముగా మనలను విడిపించగలిగిన సమర్థుడు. మరి ఈ రోజున ఈ వింటున్న ఈ వాగ్దానం మనందరి జీవితములలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసింది, మొదటిగా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. నిజముగా ఆ రోజున ఋతు గారు తాను యవ్వన కాలములో ఉన్నప్పటికీ తాను పరిశుద్ధతను కాపాడుకున్నారు కాబట్టి బోయజు గారు ఆమె పక్షమందు వ్యాజ్యమాడారు. ఈ రోజున ఎవరైతే తమ పరిశుద్ధతను కాపాడుకుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారో నిశ్చయముగా వారి పక్షమందు దేవుడే వారికి సహాయకుడై నిలిచి ఉంటారు. రెండవదిగా, మన మొదటి సత్క్రియల కంటే మునుపటి అనగా ఇప్పుడున్న సత్క్రియలు మరి అధికమవ్వాలి. సత్క్రియలు చేయు విషయములో, మంచి పనులు చేయు విషయములో మనము ఎక్కడా వెనకడుగు వేయకూడదు, వెనకబడిపోకూడదు. అలనాడు మోయాబియురాలైన రూతు గారు సత్క్రియలు చేయు విషయములో అంతకంతకు మెరుగు చేయబడింది. ఈ రోజున మరి మన సత్క్రియలు ఎలాగున ఉన్నాయి? సత్క్రియల విషయంలో మనము ఆసక్తి కలిగి ఉన్నామా? మనము సత్ప్రవర్తన కలిగిన వారమైతే నిశ్చయముగా ప్రభు సన్నిధి, ప్రభు యొక్క సహకారము ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మనకున్న బంధకాలలో నుండి మనము విడిపించబడతాము. మరి అలాగున ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను విడిపించగలిగిన శక్తిమంతుడు. మీ చిత్త ప్రకారము నడిస్తే ఈ వాగ్దాన ఫలము మా జీవితములో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.